నేను బైక్యం శోభ. ఈరోజు నేను కాలీఫ్లవర్ కథా కమిషు అనే చిన్న వీడియో చేయబోతున్నాను. చూడండి చివరి వరకు. చివరి ఒక చిన్న క్విజ్ కండక్ట్ చేస్తున్నాను. ఆ క్విజ్లో అందరూ పార్టిసిపేట్ చేయాలి తప్పకుండా. ఓకేనా? సరే, ఈరోజు చెప్పబోయేది కాలీఫ్లవర్. ఈరోజు 200 ఇయర్స్ కంప్లీటెడ్ కాలీఫ్లవర్కి. ఎందుకంటే కాలీఫ్లవర్కి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. హ్యాపీ బర్త్డే టు కాలీఫ్లవర్. ఎందుకు అలా చెప్తున్నానా, కాలీఫ్లవర్ మన దేశానికి వచ్చి 200 సంవత్సరాలు అయిందండి. 200 సంవత్సరాల క్రితం మన దేశానికి కాలీఫ్లవర్ రాబడింది. అయితే అంతకుముందు పోర్చుగీస్ వారు మనకి టమాటో, బంగాళాదుంపలు, పచ్చిమిర్చి లాంటివి తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో పోర్చుగీస్ వారు పాలించారు కాబట్టి అవి తెచ్చారు. అయితే అదంతా మామూలే అనుకోండి. అయితే ఇక్కడ కాలీఫ్లవర్ ఒక పెద్ద కథ ఉందండి. అదేంటో చెప్తాను, శ్రద్ధగా వినండి. ఏంటంటే కాలీఫ్లవర్ అంటే మనందరికీ ఇష్టమే కదా. ఈరోజు నేను చెప్పబోయే దాంట్లో కాలీఫ్లవర్ ఎలా వచ్చింది, దాంట్లో ఉండే పోషక విలువలు ఏంటి, అవి ఎన్ని రకాలుగా మనకు దొరుకుతాయి అనే దాని మీద మీకు వీడియో చేస్తున్నాను అన్నమాట. ఇది మన లైఫ్ స్టైల్ వీడియో అండి. అయితే కాలీఫ్లవర్ 200 సంవత్సరాల క్రితం మన దేశానికి తెచ్చారు అని చెప్పి చెప్తున్నారు కదా. అయితే ఇది చాలా స్వార్థంతో చేసిన పని అండి. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించే టైంలో కాలీఫ్లవర్ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ సాగుబడి చేయించారండి. ఎందుకంటారా, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి కాలీఫ్లవర్ అంటే మామూలుగా అన్ని కూరల్లోనే వాడేవారట. అయితే మనకి ఇక్కడ తెచ్చి మనని కొంచెం చక్కగా, మేము మీ అంటే మాకు చాలా ఇష్టము, ఈ కాలీఫ్లవర్ తెల్లగా ఉంటుంది, దీన్ని మీరు తింటే మీరు మాలో కలిసిపోతారు అని ఒక దయ చూపెట్టుతున్నట్టుగా ఒక రకంగా. రెండో రకం ఏంటంటే వాళ్ళు ఆ దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు కదా, వాళ్ళకి కాలీఫ్లవర్ అయితే వాళ్ళకి నేటివ్ ఫుడ్, అది వాళ్ళు తింటూ ఉంటే వాళ్ళు స్వదేశీలా ఫీల్ అయ్యేవారట. అందుకోసం కాలీఫ్లవర్ 200 సంవత్సరాల క్రితము ఇక్కడికి తెచ్చారటండి. చాలా బాగుంది కదా కాలీఫ్లవర్ ఇలా తేవడం. అయితే కాలీఫ్లవర్ తెచ్చాక, కాలీఫ్లవర్కి ముందు ఒక చిన్న చరిత్ర ఉంది. ఏంటంటే 14వ లూయి, ఆయనకి చాలా ఇష్టమట అండి కాలీఫ్లవర్ అంటే. ప్రతి అధికారిక పార్టీలోని కూడా కాలీఫ్లవర్ వంటకం వండి పెడితేనే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారట. సో కాలీఫ్లవర్ అంటే 200 సంవత్సరాల క్రితమే ఇంత ఫేమస్ అయిపోయింది. మరి మనకు మట్టుకు ఎందుకు అవుతుంది చూడండి. కాలీఫ్లవర్లో మనకి చాలా 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 వాల్యుబుల్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కనుక మనం కూడా కాలీఫ్లవర్ తింటామన్నమాట. అయితే కాలీఫ్లవర్కి నేను ఇంకొక కొన్ని విషయాలు కూడా చెప్పబోతున్నాను. కొన్ని కొన్ని ప్రదేశాల్లో కాలీఫ్లవర్ చాలా రంగురంగులు వస్తాయి. అంటే పర్పుల్, రెడ్ గ్రీన్, బ్రొకోలి ఇట్లా అన్ని రకాల కాలీఫ్లవర్లు మనకి. బ్రిటిష్ వాళ్ళు మనకి ఆధునిక ఆహారం ఇస్తున్నట్లే మనని నమ్మించి వాళ్ళు స్వలాభం చూసుకున్నారు. పోనీలండి, వాళ్ళు స్వార్థంతో చేసిన మనకి మంచిగా జరిగింది కదా. అందుకని మన కాలీఫ్లవర్ మన దేశంలో ఒక ముఖ్యమైన కూరగాయగా తయారైంది అన్నమాట. అయితే ఈ కాలీఫ్లవర్ గురించి ఇంకో తమాషా ఏంటంటే, కాలీఫ్లవర్ అన్ని రంగుల్లో దొరుకుతుంది అని నేను చెప్పాను కదా, అది చూడ్డానికి బుకేలాగా ఉంటుంది. చుట్టూరు ఆకుపచ్చ ఆకులతోటి మధ్యలోని డిఫరెంట్ కలర్ పువ్వులాగా ఉంటుంది అన్నమాట, బుకేలాగా ఉంటుంది. అందరికీ ఇష్టమైన అండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని లైక్ చేస్తారు. అయితే కాలీఫ్లవర్లో సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచుతుందండి. దానివల్ల కాలీఫ్లవర్ తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి కొంచెం రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నమాట. అంతేకాదండి, ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయటండి. అందుకని కాలీఫ్లవర్ అన్ని కూరల్లోనే వాడుతూ ఉంటారు. పర్టికులర్లీ ఢిల్లీ అటు సైడ్ అయితే పూర్తిగా కాలీఫ్లవర్ చాలా బాగా తింటారు. ఎక్కువగా బౌల్లాగా తీసుకొని, పెద్ద పెద్ద బౌల్లాగా చేసుకొని తింటారు. అయితే మనం కూడా కాలీఫ్లవర్ ఏం తక్కువ తినమండి. నేనైతే పాలిసి వండుతాను, పికిల్ చేస్తాను, ఇలాంటివన్నీ తింటూ ఉంటాం కదా మనం. కాలీఫ్లవర్కి కాలీఫ్లవర్లో ఉండే ఎన్నో పోషక విలువలతో పాటుగా అవైలబిలిటీ కూడా, చక్కగా శీతాకాలం అంతా ఆరోగ్యంగా ఉండడానికి కాలీఫ్లవర్ ఫ్రెష్గా వస్తూ ఉంటుంది.
శీతాకాలం ఎక్కువ వస్తుంది అది తెలుసు కదా ఫిబ్రవరి జనవరి డిసెంబర్ నుంచి మొదలవుతుంది డిసెంబర్ టు ఫిబ్రవరి మార్చ్ వరకు కూడా మనకి బాగా దొరుకుతాయండి కాలీఫ్లవర్ అయితే కాలీఫ్లవర్ మన దేశానికి తెచ్చినందుకు బ్రిటిష్ వాళ్ళు ఒకందుకు తెచ్చినా మనకి మంచి జరిగింది కదా అంతే కాదండి కాలీఫ్లవర్ మన దేశానికి తెచ్చాక కూడా మన వాళ్ళు దాన్ని ఇంకో ఇంకా చాలా 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 అభివృద్ధి చేస్తూ చక్కగా పండిస్తున్నారు అన్నమాట అయితే కాలీఫ్లవర్ కి క్యాబేజీ నుంచి వచ్చిన ఫ్లవర్ అని కూడా ఒక సైంటిఫిక్ అర్థం ఉందన్నమాట అయితే కాలీఫ్లవర్ పండించే రైతులు భూమిలోకే ఉంటాయి కాలీఫ్లవర్ చక్కగా భూమిలోకే ఇలాగా లైన్ గా వేసి దాని విత్తనాలు వేస్తే చక్కగా భూమిలో కొంచెం ఉంటే ఇంత దీంతో చక్కగా మంచి ఫ్లవర్ గా వస్తుందన్నమాట చూడడానికి కూడా కాలీఫ్లవర్ ఫీల్ చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది చాలా మంది ఇంట్లో కూడా వేస్తూ ఉంటారు కొంత అంటే వెనక గార్డెన్ ఉంటే చక్కగా వేస్తారు ఇది అంత మరీ మట్టిలోకి వెళ్ళిపోకుండా కొంచెం గట్టులాగా కట్టి ఆ పైన వేస్తారన్నమాట వేస్తే అది చాలా అందంగా ఉంటుందండి చూడడానికి కూడా కాలీఫ్లవర్ ఫామ్ చూడాలంటే చాలా చాలా అందంగా ఉంటుంది నేను కూడా కాలీఫ్లవర్ ఫామ్ కి వెళ్ళాను చూశాను కూడా అందుకే చెప్తున్నాను అన్నమాట క్యాన్సర్ రాదని గుండె జబ్బులు రావని వాటిని తగ్గించే గుణం కాలీఫ్లవర్ లో ఉందని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారండి అంతే కాదండి కళ్ళ చూపు మెరుగుపడుతుందట కాలీఫ్లవర్ తినడం వల్ల చూడండి ఇన్ని ఔషధ గుణాలు ఉన్న కాలీఫ్లవర్ ఈ రోజు బర్త్డే చేసుకోవడం మనకి ఎంతో హ్యాపీ కదా సో మీరందరూ కూడా కాలీఫ్లవర్ వండుకొని తింటూ ఒక్కసారి కాలీఫ్లవర్ హ్యాపీ బర్త్డే చెప్పుకోండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక చెప్పే చిన్న టిప్ ఏంటంటే ఒక చిన్న క్విజ్ పెడతాను అన్నమాట యాక్చువల్గా నాకు చాలా అలవాటు ఏంటంటే కాయగూరలతోటి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ చేస్తూ ఉంటానన్నమాట అయితే ఈరోజు నేను పెట్టే క్విజ్ ఏంటంటే మీకు చూపెడతాను ఈ నల్ల పూసలు చూడండి ఈ నల్ల పూసలు నేను ఒక బీట్స్తో చేశాను ఒక సీడ్స్తో చేశానన్నమాట ఈ సీడ్స్ ఏంటో మీరు చెప్తే మీరందరూ సక్సెస్ అయినట్టే ఎందుకంటే మీకు పళ్ళన్నీ తినడం అలవాటే కదా అన్ని పళ్ళు తింటూ ఉంటారు కదా అన్ని పళ్ళతో పాటు ఆ పళ్ళలో ఉండే గింజలు అన్నమాట ఇది ఇవి ఒక పళ్ళ గింజలతో నేను తయారు చేశాను నేను జ్యువెలరీ తయారు చేస్తూ ఉంటానండి సో ఇవి పళ్ళ గింజలతో తయారు చేశాను అన్నమాట మా ఫ్రెండ్స్ మధ్యలో మా టీచర్స్ అందరూ ఒక 25 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు సో మీరు కూడా చూసి పార్టిసిపేట్ చేసి ఇవి ఏంటి దేంతో చేసి ఉంటాను అనేది చెప్తే తప్పకుండా మీకు స్పెషల్ గిఫ్ట్ పంపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి